Hi, welcome to Sudhamma's kitchen. మన ఈరోజు మన రెసిపీ వచ్చి ఉస్టికాయ పులుసు అండి. తమిళలో దీన్ని సుండక అంటారు. ఇది ఎలా పులుసు చేయాలో చూపిస్తాను నేను. ఈ మాదిరి ఒకటి రెండుగా కొట్టుకోవాలి. చూసారు కదా, ఈ మాదిరి అన్నీ కొట్టి కొట్టి పెట్టుకోవాలా. ముక్కుడు పెట్టి ఆయిల్ వేసినాను. ఈ ఇది ఉస్టికాయల పులుసు అని చెప్పినాను కదండి, ఇదో కొట్టి పెట్టుకున్న ఉస్టికాయలు. కొంచెం ఆయిల్ జాస్తి పడుతుంది పులుసుకి. మెంతులు, ఆవాలు, టమోటోలు సన్నగా పూసి వేస్తాను. ఉస్టికాయలకి చింతపండు చాలు. నేను వేనెలలో నానబెట్టి పెట్టుకుంటాను, కలిపి పోసుకుంటాను. అండి పులుపు కొంచెం తక్కువే ఉండాలి కాబట్టి చింతపండు చాలు, చిన్న సైజు నిమ్మకండి అంత. ఆనియన్ వేసినాను కదా, ఇప్పుడు టమోటో వేస్తాను. పసుపు, తగినంత ఉప్పు, టమోటాతోనే ఇంకా ఉస్టికాయలు వేస్తున్నాను. అవి బాగా మగ్గాలండి ఉస్టికాయలు నూనెలో, అంటే పులుసు బాగుంటుంది. చూసారా, నూనెలోనే ఉస్టికాయలు, టమోటో, ఆనియన్ అస్సలు తెలియదు చూడండి మీకు. మాకు ఉడికిందంటే ఆ చేదు అనేది ఉండదండి, ఉస్టికాయ చేదు ఉంటుంది, చేదే ఉండదు. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. మీకు కారం మీ రుచికి తగిందండి, కారం మట్టుకు కారం ఉప్పు ఉడికించినాను కదా. చిన్న లెమన్ సైజ్ చింతపండు మంచిగా పులుసు కలిపి, పులుసు కలిపి పెట్టుకుంటాను. బాగా ఎక్కువగా కాగిందంటే చూపిస్తాను, ఒక 10 నిమిషాల్లో కాగిపోతుంది. కలర్ ఫుల్గా ఎలా బాగా ఎంత బాగా వచ్చిందో ఉస్టికాయల పులుసు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూసేటటుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.